అనంతపురం జిల్లా కదిరి ఎన్పీకుంట మండలంలో అక్రమంగా ఏపీ 09 CC 1596 పోర్టు కార్లో తరలిస్తున్న 120 ఎర్రచందనం దొంగలను ఎన్పీకుంట పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ శ్రీలక్ష్మి తెలిపిన వివరాల మేరకు ఎన్పీకుంట పోలీసులు వెహికల్ తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేస్తుండగా గాలివీడు వైపు నుంచి వస్తున్న కారును తనిఖీ చేయగా ఎర్రచందనం దొంగలు ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించగా తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు నిందితుల పేర్లు సుబ్రహ్మణ్యం, కరుణాకర్, దిలీప్ ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో ఇంకా ఒకరి సంబంధం ఉందని అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ దాదాపు 120,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈరోజు ఎన్పీ కుంట ఎస్ఐ గారు, వారి సిబ్బంది సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేస్తుంది. అందులో భాగంగా కొత్త రోడ్డు జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. వాహనాల తనిఖీల్లో ఒక కారు నెంబరు 80 09 CC 1596 అనే కారు అనుమానంగా అనిపించి మన వాళ్ళు ఆపిన వెంటనే చెకింగ్ చేస్తుండగా అందులో నుంచి మెయిన్ ముగ్గురు ఉన్నారు. అందులో జులపాల సుబ్రహ్మణ్యం కోటి అని ఒక అతను, కరుణాకర్ అండ్ దిలీప్. ఈ సుబ్రహ్మణ్యం కోటి, కరుణాకర్ అనే వాళ్ళు ఇద్దరు కూడా తమిళనాడు నుంచి వస్తున్నారు. దిలీప్ అనే అతను తిరుచానూరు, ఇతను మెయిన్ డ్రైవరు. వీళ్ళని చెకింగ్ చేస్తే వాళ్ళ కారు మొత్తం అంతా చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి 10 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని వర్త్ దాదాపు 122 కిలోస్ ఉంది. అండ్ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనము మాట్లాడిన తర్వాత దాని వాల్యూ 1,22,600 ఉంది. సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 5 సెల్ ఫోన్లు అండ్ 1,500 రూపాయల అమౌంట్ కూడా మా ఎన్పీకుంట సిబ్బంది ఎస్ఐ గారు వాళ్ళు సీజ్ చేశారు. ఇందులో భాగంగా మనకి వీళ్ళని విచారించిన తర్వాత వీరు చెప్పిన విషయం ఏంటంటే, వీళ్ళు గాలివీడు రాయచోటికి మధ్యలో ఎగువ గొట్టివీడు గ్రామస్తివారులో ఎగువ గొట్టివీడు అనే గ్రామం దగ్గర ఎర్రచందనం దొంగలు వాళ్ళు దాచిపెట్టున్నారు. వాళ్ళకి వేరే వారు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ప్రకారం వెళ్ళి తీసుకురావడం జరిగింది. అతను కూడా ఐడెంటిఫై చేసి ఉన్నాము. అతను తమిళనాడు అని సమాచారం ఉంది. తొందరలో అతన్ని కూడా పట్టుకురావడం జరుగుతుంది. వారి సిబ్బందిని, కదిరి రూరల్ సిఐ గారిని కూడా జిల్లా ఎస్పీ సార్ అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 4 మండలాల పార్టీ నాయకులు, అభిమానులతో ఆయన నివాసం కిక్కిరిసింది. సత్య రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన భారీ గజమాలను ఆయన అభిమానులు ఆయనకు వేసి పూల కిరీటం పెట్టారు. ప్రతి ఒక్కరూ ఆయనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు డప్పు తీన్మార్లతో బాణసంచ పిలుస్తూ కోలాహలంగా వేడుకలు చేసుకున్నారు. అనంతరం నియోజకవర్గ నలుమూల నుండి వచ్చిన అభిమానులకి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సత్య సూర్యుడు నాయకత్వం.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి బోసుబొమ్మ సెంటర్లో తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ నాయకులు కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై నిరసనగా కేసీఆర్ దిష్టుబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి వేరొక ముఖ్యమంత్రిపై ఇటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం కేసీఆర్కు తగదని ఇలాంటి వ్యాఖ్యలను ఇక మీద చేసి సహించేది లేదని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముక్కండి దర్శనార్థం విచ్చేసిన కెనడా దేశ భక్తులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. భారతదేశపు సంప్రదాయాలతో ఆయనకు వచ్చిన ఈ విదేశీ భక్తులకు ముందుగా స్వామి అమ్మవార్ల దర్శనం వేయించారు. గురుదక్షిణమూర్తి వద్ద ఆలయ లాంఛనాలు స్వామి అమ్మవార్ల తీర్థప్రసాలు అందజేశారు. శ్రీకాళహస్తి వారి శిల్ప సౌందర్యాలు తిలకించి కెనడా దేశ భక్తులు ఆశ్చర్యభర్తులయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివర నగర పంచాయతీ 6వ వార్డు కౌన్సిలర్ నగర పంచాయతీ వైస్ చైర్పర్సన్ శ్రీమతి దివి మహాలక్ష్మి దంపతులు ఇయర్ ఎండింగ్ సందర్భంగా డిసెంబర్31న సోమవారం తమ సొంత ఖర్చులతో బిర్యానీ ప్యాకెట్లు తయారు చేయించి తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ వార్డులో ఇంటింటికి వెళ్లి సుమారు 500 బిర్యానీ ప్యాకెట్లను పంచిపెట్టారు. తనకు ఓటు వేసి గెలిపించమని ప్రజలను తమ వంతు సహాయం చేయడంతో ఆనందం ఉంటుందని మహాలక్ష్మి పేర్కొన్నారు. నమస్కారం, నా పేరు దివి వెంకటేశ్వరరావు. నన్ను దివి అంటారు, మా ఇంటి పేరుతో పిలుస్తాను. అంతానే నేను తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగ కార్యకర్తగా పనిచేస్తున్నాను. నేను మా క్రమశిక్షణ చూసే మా మిస్సెస్కి వైస్ చైర్మన్ అవ్వడం జరిగింది పార్టీ నుంచి. అదేవిధంగా మేము ప్రతి పేదవాడింటికి కూడా వెళ్ళి వార్డులో ప్రతిరోజు పూర్వజన కాదు ప్రతిరోజు కూడా వార్డులోకి వెళ్ళి అందరినీ కూడా పలకరించి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటని చెప్పడానికి ఒక లైట్ లేదన్నా ఒక డ్రైన్ తీయడం లేదన్నా చెప్పన్నా చెప్పాలన్నా అన్నీ కూడా మేమే చూసుకుంటాం. ఏ పేదవాడైనా కూడా నాకు ఇంటి దగ్గర పరిస్థితి బాగోదని చెప్పుకుంటే మాకు తోచినటువంటి సహాయం ఎంతో కొంత మేము చేసుకుంటాం ప్రజలందరికైనా. అదేవిధంగా 31 అందరికీ కూడా బిర్యానీ పొట్లాలు ప్రతి ఇంటికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి 1కి మేము అందరికీ కూడా స్వీట్ బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ మేము వేసినటువంటి క్యాలెండర్ కూడా పంచిపెడుతూ ఉంటాం. అందరూ కూడా మమ్మల్ని ప్రతి నిమిషం ప్రతిక్షణం కూడా గుర్తుంచుకుంటారు. మా వాటిలో అందరూ కూడా దివిగారు అని చెప్పగలుగుతారు. మా నాయకులందరూ కూడా దివి అని పిలుస్తారు నన్ను. అయితే ఏంటంటే మా పార్టీ నుంచి అందరూ కూడా సహకరించారు పూర్తిగానే. మా రాజకీయ గురువు మా రాజకీయ గారు అని మా దేవుడు రాజప్ప గారు ఎమ్మెల్యే గారు పూర్తిగా సహకరించారు మాకు. అదేవిధంగా చైర్మన్ గారు మాకు ఉన్నటువంటి కౌన్సిలర్లు అంతా కూడా మేమంటే ఆరాభమానం చూపిస్తూ ఉంటారు. ఇంకేత మాకు అన్ని కార్యక్రమాలు కూడా మా వార్డులో చక్కగా జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఏ లోటుపాట్లు ఉండవు. మా వార్డు నుంచి ఏ విధంగా కంప్లైంట్స్ కానీ ఇంకోటి కానీ పార్టీ తరపు నుంచి కానీ మాకు ఏ విధంగా కంప్లైంట్స్ రావు. అదేవిధంగా ఇవాళ మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు మా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇచ్చినటువంటి ఈ ఛానల్స్ అందరికీ కూడా ప్రదర్శన తెలియజేస్తాం. అదేవిధంగా పత్రికా విలేకరులకు కూడా మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియదు ప్రదర్శన తెలియజేస్తాం. నమస్కారం అండి, నా పేరు దివి మహాలక్ష్మి. నేను మంగళవారం మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్. మేము ప్రతి సంవత్సరం కూడా 31కి వార్డులో ప్రజలందరికీ కూడా బిర్యానీ ప్యాకెట్ ఇస్తామండి. అదేవిధంగా ప్రజలందరూ కూడా బాగుండాలని వారు యోగక్షేమాలు ప్రతిరోజు తెలుసుకుంటూ ఎంతో చక్కగా చేస్తామండి. అది ప్రజలు అందరూ కూడా మమ్మల్ని ఎంతో ఆదరమానంతో చూస్తారండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కూల్ డ్రింక్స్ కూడా ఇస్తుంటామండి. అలాగే జనవరి 1కి స్వీట్ బాక్స్ పంచి వార్డు అంతా సుఖంగా ఉండాలని చెప్పేసి అందరికీ కూడా స్వీట్ పంచుతున్నాను. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్ బాక్స్ ఇస్తామండి. అదేవిధంగా మా రాజకీయ గురువులు చిన్నారాజప్ప గారు అండి, ఆయన ఆశీస్సులతో మేము అంతటి వాళ్ళమేనండి. అలాగే మన మంగళవారం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దాఖలు ఇచ్చుకో సహకారంతో మీ వారిని అంతా చేసింది. అలాగే మా చైర్పర్సన్ గారు చెల్లి శాంతకుమారి అసలు గారు ఆశిస్తూ మేము వార్డులో మొత్తం పనులన్నీ కూడా కంప్లీట్ చేసామండి. ఈ వార్డు ప్రజలందరూ కూడా నన్ను గెలిపించినందుకు వార్డు ప్రజలందరితో కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను.
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ కూడా, పత్రికా విలేకరికి, టీవీ ఛానల్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ. అదేవిధంగా మా సహకరించడం మా ప్రజలందరూ కూడా సుఖంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అది వాషింగ్ మిషన్ వాడి కాసేసి అందు గురించి ఎంత చేస్తున్నారు డిసెంబర్ ఎండింగ్ కదా డిసెంబర్ 31st ఇయర్ ఎండింగ్ కదా దాని గురించి నేను చెప్పి చెప్తాను. మీరు పోయినట్టు వచ్చాను ఇచ్చి అందరికి చెప్తాను నేను మన మా అమ్మకి అమ్మకి ఇప్పటి వరకు ఎవరూ తయారు చేయలేని, అతుకులు లేని జాతీయ జెండాను ఒక అభిమాని మగ్గంపై చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామానికి చెందిన రుద్రాక్షల సత్యనారాయణ లిటిల్ ఇండియా అనే ఒక షార్ట్ ఫిల్మ్లో ముగ్గురు పిల్లలు అతుకులతో జాతీయ జెండాను తయారు చేశారు. ఇదే స్ఫూర్తిగా తీసుకుని అతుకులు లేకుండా జాతీయ జెండా తయారు చేయలేని, ఇప్పటి వరకు ఎవరూ తయారు చేయలేని అతుకులు కుట్లు లేకుండా అశోక చక్రం కూడా నేతలోనే వచ్చేలా 8x12 సైజ్ జెండా తయారు చేస్తున్నానని, దీనిని ప్రారంభించి సుమారు 4 నెలలు అవుతుందని, ఇంకా 1-2 నెలలు పడుతుందని సత్యనారాయణ అన్నారు. వచ్చే ఆగస్టు నాటికి ఎర్రకోటపై ఎగరవేయాలనేదే ఆశ అని ఆయన అన్నారు. తాను గతంలో అతుకులు లేకుండా 4x6 సైజు జెండా తయారు చేశానని, ఇప్పుడు 8x12 సైజు జెండాకు శ్రీకారం చుట్టి తయారు చేస్తున్నానని, దీనికి ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుందని, దీనికి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు చెరుకువాడ రంగనాథరాజు ఆర్థిక సాయం చేశానని సత్యనారాయణ అన్నారు. చెరుకువాడ శ్రీ రంగనాథరాజు లాంఛనంగా జాతీయ జెండా నేసే మగ్గం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు స్థానికులు పాల్గొన్నారు. మరియు మరో ఘనమైన విశ్వసర్ గారి సుప్రసాద్ గారిని సత్యనారాయణ గారి దంపతులు వీరికి ప్రత్యేకంగా మా దంపతులు ఇస్రో శాస్త్రవేత్త దంపతులు ఈ జాతీయ పతాక సృష్టికర్తలు ఇద్దరికి ఫ్రేమ్ లో పెట్టుకున్నా.
అయ్యా జాతి జాతీయ జెండాకి జాతీయ జెండాకి జాతీయ జెండాకి అమరావతి గారికి అమరావతి గారికి చెప్పండి అమరావతి గారికి గారికి అమరావతి గారికి అమరావతి గారికి వేరుకోండి ఆసండ మండలం ఆసండ గ్రామపురం గ్రామం అండి మాది. ఈ జాతీయ జెండా అతుకులు కుట్లు లేకుండా మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నెయ్యాలని నాకు ఒక ఆలోచన వచ్చిందండి. లిటిల్ ఇండియన్స్ అనే ఒక షార్ట్ ఫిలింలో ఒక ముగ్గురు కుర్రవాళ్ళు మన దేశభక్తితో వాళ్ళు ఒక జెండాని తయారు చేసి ఎగరేస్తారండి. ఆ జెండా కుర్రవాళ్ళకి చదువు లేని కారణంగా వాళ్ళు బడి స్కూల్కి వెళ్ళకపోతున్న ఒక ఆలోచనలో వాళ్ళు జెండా ఎగరేయాలన్న ఉద్దేశంతో జెండా ఎగరేయడానికి వాళ్ళు వెళ్తారండి. కానీ వాళ్ళకి జెండా ఎగరేయాలంటే ఈ క్లాత్ దొరకదండి. అప్పుడు మూడు మతాలకు చెందిన మూడు కలర్స్ తెచ్చి వాళ్ళు కుట్టి ఎగరేసి వాళ్ళ జాతీయని వాళ్ళ నిజాయితీని నిరూపించుకుంటారండి. జాతీయ జెండాని ఎగరేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు చిన్నపిల్లలు కుడుతున్నారండి జెండాని. అలా కుట్టకూడదు, మనం చేనేత కార్మికుడిగా ఒక జెండాను కుట్టి కుట్టకుండానే మనం నేయగలం అన్నది నాకు అప్పుడు థాట్ వచ్చిందండి. చిన్నపిల్లలు కుడుతున్నారు, మనం కుట్టకూడదు. మన ఆలోచన ఎర్రకోట మీద ఎగరేయాలి, కుట్టలేని జెండా ఎగరేయాలని. అది అశోక చక్రంతో సహా దారాల అల్లికతో ఎగరేయాలన్న ఉద్దేశంతో నేను ఈ ప్రాజెక్టుని నేను చేపట్టినాను. జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య గారిని మన అందరం కూడా మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా మనం ఆయన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో చక్కటి మూడు వర్ణాలకు ప్రపంచంలో ఎన్నో జాతీయ జెండాలు ఉన్నా మన ఇండియాకి ఉన్న భారతదేశ జాతీయ జెండాకు ఉన్న గుర్తింపు, దాంట్లో ఉన్న స్వచ్ఛత ఒక చూడగానే జాతీయ జెండాను మనం ఆకర్షించేదానికి మన రూపకల్పన చేసిన ఆ పింగళి వెంకయ్య గారు కూడా మన ప్రాంతంలో నుంచి ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జెండగా జాతీయ జెండా అంటే మూడు రంగులు గుడ్డ తీసుకుని దాన్ని కుట్టి మధ్యలో మన అశోక చక్రాన్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు సత్యనారాయణ గారి దంపతులు ఇద్దరు కూడా ఎక్కడా కూడా జాయింట్ లేకుండా నేత మీదే దాన్ని ఇటు మూడు రంగులు మధ్యలో అశోక చక్ర అది కూడా మన పార్లమెంట్లో ఎగరేసే మన ఎర్రకోట మీద మన ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం మన ప్రధానమంత్రి గారు ఆ సైజు దాన్ని ఆయన తయారు చేయాలని ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికి సంకల్పం రావటం గతంలోనే చిన్న జెండాను కూడా తయారు చేసి మొన్న గతంలో మన ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చూపించడం జరిగింది. నేను అక్కడ చూడటం జరిగింది. అది బగ్గమన సిబిఎన్ ఆర్మీ కేసీఆర్ దిష్టుబొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు. సోమవారం అనంతపురం జిల్లా సందేపల్లి గోరంల సిబిఎన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఎంపీ నిమలప్ప కృష్ణప్ప కుమారుడు నిర్మల సురేష్ సమక్షంలో కేసీఆర్ బొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసీఆర్ చేసిన అనుచల వాక్యాలు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబుపై ఇలా మాట్లాడడం పద్ధతి కాదని, యాస ఎలా ఉన్నా బాస్ కరెక్ట్గా ఉండదని ఎంపీ నిమలప్ప కేసీఆర్ను హెచ్చరించారు. కొద్దీ ఒదిగి ఉండమని చెప్పినని చాలా మంది పెద్దలు చెప్పారు.
కేసీఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎదిగాడు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజంగా ఉంటాయి. గెలిచినంత మాత్రాన అదేదో తన బలమని అనుకుంటాడేమో, ఒకసారి కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచన చేసుకుని మాట్లాడు. నీకంటే గొప్ప వ్యక్తి, నీకంటే ముందుగా రెండు రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా రెండుసార్లు చేసినటువంటి వ్యక్తి, ఎంతో గౌరవప్రదమైనటువంటి వ్యక్తి. నువ్వు అన్ని రాష్ట్రాలను తిరిగి అన్ని ముఖ్యమంత్రుల్ని మూడవ కూటమిని ఏర్పాటు చేయాలని చెప్పి నేను చెప్పిన రోజున నీ వెంట నడవకోకుండా మేము మీ వైపునే అని చెప్పి చాలా మంది ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసినటువంటి సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఎంతో నీకు తెలిసింది. ఇటువంటి సందర్భాల్లో ఆచితూచి మాట్లాడితే నీకు గౌరవంగా ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది, నీ విలువ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా దిగజారుడు మాటలు మాట్లాడేదానికి ఇంకా దిగజారిపోతావే కానీ నువ్వు పెరిగేదట్టు ఉండదు. ఇప్పటికైనా తెలుసుకో, తెలంగాణ యాసలో మాట్లాడినా భాష కరెక్ట్ గా ఉండాలనేటువంటిది ఆలోచన చేసుకో. భాష కరెక్ట్ గా పెట్టుకోకపోతే ప్రజలు మళ్ళా బుద్ధి చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. తొందరలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళా నువ్వేదో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పెట్టుకోకపోతా ఉన్నావు. ఇటువంటి సందర్భాల్లో నీ భాష నీ విలువను తగ్గించేదిగా ఉండకూడదు. నువ్వు మాట్లాడే మాటలు నీ విలువను తగ్గించేదిగా ఉండకూడదు. గౌరవంగా ఉండాల, గౌరవాన్ని పెంచుకునే విధంగా ఉండాల. దిగజారే రాజకీయాలు చేయదు, దిగజారే మాటలు మాట్లాడద్దు. ఇప్పటికైనా పూర్తి చేసుకోవాలి.